కరోనా వైరస్ లాక్డౌన్ కారణంగా ఉపాధి కరువు ఇబ్బందులు పడుతున్న తమను ప్రభుత్వం ఆదుకోవాలని స్వర్ణకారులు కోరుతున్నారు. లాక్డౌన్ కారణంగా బంగారు ఆభరణాల షాపులు మూతకు గురి కావడంతో తమకు ఉపాధి కరువై కుటుంబాలను పోషించుకోవడం కష్టతరంగా మారిందని శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంకు చెందిన స్వర్ణకారులు ఆవేదన వ్యక్తం చేశారు. తమను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారికి ఇచ్చాపురం పట్టణ స్వర్ణకార సంఘం రిజిస్ట్ నెంబర్ 122/17 వ్రాయు విన్నపం ఏమనగా, అయ్యా, ఇచ్చాపురం పట్టణ మరియు మండల పరిధిలో 100 మంది స్వర్ణకార కుటుంబాలు బంగారు పని వృత్తిపై ఆధారపడి జీవి బతుకుతున్నాము. కరోనా లాక్డౌన్ కారణం చేత బంగారం దుకాణంలో తెరపోవడం వలన మాకు పని లేకుండా పోయినది మరియు మా కుటుంబ పోషణ చాలా కష్టంగా ఉంది. దయచేసి ప్రభుత్వం వారు ప్రతి స్వర్ణకారానికి ఆర్థిక సహాయం చేయవలసిందిగా కోరుతున్నాము. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైరులకి జగన్మోహన్ రెడ్డి గారికి నమస్కరిస్తూ, అయ్యా, ఇక్కడ మాకు స్వర్ణకారులు 70 మంది జనాభా ఉన్నారు. ఈ జనాభాకి ఎవరికి పట్టించుకోవడం లేదు, గుర్తింపు లేకుండా అయిపోతుంది. అందులో ఈ లాక్డౌన్ సందర్భంగా అసలు ఎవరు ఎలా బతుకుతున్నారని ఎవరు అడిగిన వాళ్ళు కూడా లేరు. ఈ రోజుల్లో అసలు మా పరిస్థితులు ఏటో మాకే తెలియకుంటుంది. కొన్ని రోజులుగా 40-15 రోజులైంది మమ్మల్ని ఆదుకున్న వాళ్ళు ఎవరు ఒకరు కూడా ముందుకు రావడం లేదు. ఆ పరిస్థితులు ఏమవుతాయి లాక్డౌన్లో తెలియకుండా. మీ గవర్నమెంట్ చెప్పిన విధంగా మేము ఇంట్లోనే ఉంటున్నాం, ఎక్కడికి వెళ్ళడం లేదు, చేయడం లేదు. మా బతుకులు ఇంకెక్కడి వరకు వెళ్తే తెలియదు. ఉన్నంతకాలం తిన్నాం, ఇక తిన్నాను కూడా ఏమీ లేదు. ఇక్కడ మీకు మంత్రివర్యులు ముఖ్యమంత్రులు ఎవరు ఎలా చేస్తున్నా తెలియదు, కానీ మమ్మల్ని మాత్రం ఆదుకోవాలని తప్పకుండా కోరుకుంటున్నాం. ఇదే మా విన్నపం గారు చెప్పవలసిందేమని, ఇచ్చాపురం పట్టణంలో ఈ మండలంలో కూడా చాలామంది స్వర్ణకారులు ఇబ్బందితో, ఈ కరోనా వ్యాధి వచ్చిన వల్ల చాలామంది ఇబ్బందితో ఉన్నారు. ఏం పనులు లేకుండా చాలా బ్రతుకు దయనీయ పరిస్థితిలో ఉంది. కాబట్టి ఈ ప్రభుత్వము వాళ్ళని తక్షణమే ఆదుకోవాలని మనవి చేస్తున్నాం. సంఘంలో మేము ఉన్నాము, అందరం విశ్వకర్మ శివబ్రాహ్మణులు మేము. మాకు ఇంతకుముందు మేము అన్ని ఎవరి నాయకులు వచ్చినా మేము అందరం మా పరిస్థితి మేము తెలియపరుస్తున్నాం. ఇప్పటి వరకు అన్ని రెడీమేడ్ వస్తువులు వచ్చి మాకు పని చాలా విధంగా తగ్గిపోయిందండి. దానివల్ల మేము ప్రతి నాయకులకి, మేము వచ్చిన ప్రతి రాజకీయ నాయకులకు కూడా మేము రాసి పెట్టడం జరుగుతుంది. కానీ మేము ఇచ్చింది ఎంతవరకు వాళ్ళు చూస్తున్నారో లేదో అనేది మాకు తెలియదు.